అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. కుక్క కాటు, ఈ పదం ఎక్కువగా వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో చోట చిన్నారులు పెద్దవాళ్ళు కుక్క కాటుకు బాధితులు అవుతున్నారు, ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సైలెంట్గా ఉన్నా కూడా కుక్కలు అటాక్ చేస్తున్నాయి. అసలు కుక్కలు కరవడానికి కారణం ఏంటి? ఏం చేయని చిన్నపిల్లలను కూడా ఎందుకు కరుస్తాయి? కుక్కలు కరవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మూడు కారణాలు ఎక్కువ. ఈ మూడు కారణాల వల్లే కుక్కలు ఎక్కువగా కరుస్తూ ఉంటాయి, అలానే చిన్నారులపై అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనుషులను వీధి కుక్కలే కరుస్తాయి, పెంపుడు కుక్కలు చాలా అరుదుగా కరుస్తాయి. అయితే పెంపుడు కుక్కలకు దొరికినంత ప్రేమ ఆప్యాయత వీధి కుక్కలకు దొరకదు. వాటిని చూస్తే చేదరించుకుంటారు, రాళ్లతో కొడతారు, అరుస్తూ భయపెడతారు. అందుకే కొన్ని కుక్కలు ఆ కోపంతో కరుస్తాయట. అంతేకాదు, ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక కొన్ని కుక్కలు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తాయి. ఏం చేస్తున్నాయో వాటికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలపై అటాక్ చేస్తాయి. అలానే కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కరిచేసి ఆ కోపాన్ని తగ్గించుకుంటాయి. అంతేకాదు, కుక్కల పిల్లలు ఏ వాహనం కిందైనా పడి చనిపోతే కూడా కుక్కలు కోపంతో బైకులపై వెళ్తున్న వారు వెంట పడతాయి. మేజర్గా ఈ మూడు కారణాల వల్ల కుక్కలు కరుస్తాయని పెటా ఇండియా నిపుణుల వేదికలు చెబుతున్నాయి. ఇవి మాత్రమే కాదు, ఎండ వాన చలికి షెల్టర్ దొరకకపోవడం కారణంగా కూడా కుక్కలు కరుస్తాయట. వాటి ఏరియాలో కొత్త వాళ్ళు ఎవరొచ్చినా అటాక్ చేస్తాయి. ఇక కోపంతో ఉన్నప్పుడు చిన్నపిల్లలపైనే అటాక్ చేస్తాయి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ దూరం ఫాస్ట్గా పరిగెత్తలేరు కాబట్టి. ఇక ఆకలి కారణంగా కూడా కుక్కలు కరుస్తాయి అనేది తేలిందే. ఎవరైనా కొట్టేందుకు ప్రయత్నించినా కూడా తమను తాము కాపాడుకునేందుకు కూడా అరుస్తూ అటాక్ చేస్తాయి. ఇలా ఏ కారణాల వల్ల అయినా కుక్కలు కరుస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవడం కన్నా మీ వీధిలో కుక్కలు లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. వీధి కుక్కలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేసి వాటిని పట్టుకునేలా చేయండి. లేకపోతే బయటకు వెళ్ళాలన్నా బయట నుంచి ఇంట్లోకి రావాలన్నా తిప్పలు పడాల్సిందే.